ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క నూతన సంవత్సరంలో ప్రవేశించిన మన జీవితాల్లో దేవుడు నూతన కార్యాలు చేయును గాక. ఆమేన్, హల్లెలూయా. మరి 2023 సంవత్సరం గతించిపోయింది. 2024 సంవత్సరంలో ప్రవేశించిన మన జీవితాల్లో ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా నీ యొక్క తోటి సహోదరుల మీద ద్వేషం ఉన్నదా? అలాగే నీ కుటుంబ సభ్యుల మీద ద్వేషం ఉన్నదా? స్నేహితుల మీద ద్వేషాలు ఉన్నాయా? కోపతాపాలు ఉన్నాయా? అయితే దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, వెనుక ఉన్నవన్నీ మర్చిపోవాలి. వెనుక సాతాను సంబంధమైన వాటివే ఉంటాయి. దేవుని పిల్లలుగా మనం వెనక గత సంవత్సరంలో ఏ మన జీవితాల్లో సంఘటనలు జరిగాయో వాటన్నిటిని మనం మర్చిపోయి 2024 మనం ఒక నూతన స్వభావం కలిగి నూతన ఆశీర్వాదాలతో ముందుకు వెళ్ళాలి. ప్రభుకు మహిమ కలుగును గాక. చూద్దాం, దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఫిలిప్పీలకు రాసిన అధ్యాయము, దేవునికి మహిమ 3:13 చదవండి. సహోదరులారా, తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రార్థన. ప్రభువా, ఈ మాటల ద్వారా మాతో మాట్లాడమని యేసు నామమును ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు మరి ఇక్కడ ఫిలిప్పీలకు రాస్తూ, ఈ సంఘానికి రాస్తూ ఏమంటున్నారంటే, వెనుక ఉన్నవి మనం మర్చిపోవాలంటున్నారు. గత సంవత్సరంలో నీ జీవితంలో ఎలాంటి సంఘటనలు జరిగాయో వాటిని మర్చిపోయే కుమారుడిగా, కుమార్తెగా నువ్వు ఉండాలి. ప్రభువుకి మహిమ కలుగును గాక. మరి నీ వెనుక ఏమున్నాయి, అవి ఎందుకు మర్చిపోవాలో బైబిల్ చెప్తుంది. మనం దేవుని పిల్లలుగా పరలోకాన్ని స్వతంత్రించుకోవాలంటే, దేవుని పిల్లలుగా ఆయన రాజ్యంలో చేరాలంటే వెనుక ఉన్నవి మర్చిపోవాలి. కొంతమంది ఏమంటారంటే, గత సంవత్సరంలో జరిగిపోయిన మాటి మాటికి జరిగిపోయిన విషయాలు ఎత్తుతూ ఉంటారు. అయితే దేవుని పిల్లలుగా మనం మర్చిపోవాలండి. ప్రభువుకి మహిమ కలుగును గాక. చూద్దాం, దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం 41:51 చూడండి, ఇక్కడ మనకి యోసేపు అనే వ్యక్తి కనిపిస్తున్నాడు. ఈ యోసేపు ఐగుప్తులో ఉన్నతంగా ఒక ప్రధాని అయ్యాడు దేవుని కృపను బట్టి. అయితే తన జీవితంలో తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఎన్నో శోధనలు అనుభవించాడు. సొంత అన్నదమ్ములు ఆయన మీద అసూయ, తండ్రి చిన్నవాడు గనుక అతను యోసేపు తల్లి మరి చనిపోవటం వల్ల తండ్రికి ఏమైందంటే, చిన్నవాడు కాబట్టి తల్లి లేనిదిగా ఇతని మీద కొంచెం ఎక్కువ ప్రేమ ఉన్నది. ఇతని మీద ఎక్కువ ప్రేమ చూపించటం ఇవన్నీ చేస్తూనే లేకే ఇతనికి ఇంకా ఎక్కువగా ఏమైందంటే, ఈ మిగతా వాళ్ళకి ఇతని మీద అసూయ వచ్చేసింది. కలలగనేవాడు, ఇతను ఎలాగైనా సరే ఇతనిని లేకుండా చేయాలి. వీరిలో ఎలాంటి స్వభావం కలిగిందంటే, ఇతను ఏ విధంగానైనా లేకుండా చేయాలి. సొంత అన్నదమ్ములేనండి. ఎందుకు చూడండి, ఈరోజు ఎలా ఉన్నారో ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది సొంత అన్నదమ్ముల్లో కూడా అసూయ. ఇది ఎంత బాధాకరం. యోసేపు మీద అన్నదమ్ములే కలలగంటున్నారు. తండ్రి చక్క నిలువుటంగి గుట్టించారు, అందంగా ఉంది రంగురంగుల నిలువుటంగి. అది చూసి కూడా చిన్నవాడులే, కాస్త చిన్నవాడు. ఎందుకంటే మన ఇళ్లలో కూడా మరి ఒక తల్లికి 4 బిడ్డలున్నా మరియు చిన్నపిల్లలు అంటే కొంచెం ఎక్కువ ప్రేమ ఉంటుంది. వాడు చిన్నవాడు, వాడు ఇంకా తెలియనివాడు అని మరి వాడి మీద ఉంటుంది. ఇప్పుడు మా ఇంట్లో కూడా మేము 4, 2 అక్కలు మా అన్నయ్య, నేను చిన్నవాడిని కాబట్టి చిన్నప్పటి నుంచి మా తల్లికి కూడా కాస్త నేనంటే ఎక్కువ ప్రేమే. ఎందుకంటే అందరికీ ఏదైనా తీసుకొచ్చినా ఒక్కొక్కటిచ్చి నాకు 2 ఇచ్చేవాడు. చిన్నపిల్లవాడిని కాబట్టి ఏ పొట్లాలు మరి తీసుకొచ్చినా అన్ని నా చేతిలో పెట్టేవాడు. నేను తిని మిగిలిన వాళ్ళకి ఇచ్చేవాడిని. వాడు నా చుట్టూ కమ్ముకుని ఉండేవాడు. ఎందుకంటే నేను పెడితే కానీ తినాలి, చిన్నపిల్లవాడు కాబట్టి నా చేతికి ఇచ్చేవాడు. అన్నీ తినలేం కదా, కాస్త అది కొద్దిగా ఇది కొద్దిగా తినేసి ఇక అన్నీ ఇక తినలేక అక్కడ వదిలేసేవాడు. అవి వాళ్ళు తినేవాడు. మరి చిన్నపిల్లవాడిని కనుక ఇంట్లో తల్లిదండ్రులకు ఆ విధంగా ప్రేమ ఉంటుంది. ప్రతి ఇంట్లో నేననే కాదు ప్రతి కుటుంబంలో కూడా చిన్నవాడి మీద కాస్త ప్రేమ ఉంటాయి. దానిని బట్టి కూడా వీళ్ళ అన్నదమ్ములకి ఏముందంటే అసూయ. చూసావా, మన తండ్రి యోసేపుని ఎక్కువగా ప్రేమిస్తున్నారు కాబట్టి ఎలాగైనా వీడిని వదిలించుకోవాలనుకున్నాడు. పైగా ఇతనికి కలలుగానే ఒక వరం ఉంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ కలలుగానే వరం ఉండటం వల్ల ఇది కూడా వారిలో ఏంటి
అన్నయ్య ప్రతిదీ చెప్తున్నారు. ఇదిగో మీరు నాకు సాష్టాంగపడినట్టు కళ వచ్చిందనిలకే ఆ విషయంలో కూడా వీళ్ళకి బాధ కలిగింది. ఏంటి, మేము ఇతనికి సాగిలు పడతామా, ఈ విధంగా ఇలాంటి కళలు అంటున్నారని ఇలాగా వారికి కొంచెం మరి బాధ కలిగింది యోసేపు మీద. ఈ విధంగా యోసేపు చివరికి యోసేపును గోతిలో పడేశారు. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, గోతిలో పడేసిన యోసేపు జీవితాన్ని దేవుడు ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాడు. ప్రభువుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. యోసేపును దేవుడు ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టి ఐగుప్తులో ప్రధానినిగా దేవుడు చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే ఇలాగా ఇంటిలో కష్టాలు పడ్డాడు, సొంత అన్నదమ్ముల ద్వారా కష్టాలు పడ్డారు. ఐగుప్తులోకి వెళ్ళాక యోసేపును సొంత అన్నదమ్ములు అమ్మేస్తే దేవుడు అద్భుతంగా యోసేపును మరి పోతిఫరింట్లో ఒక పనివాడిగా బానిసగా పనిచేశాడు కొంతకాలం. దేవుడు అద్భుత రీతిగా అక్కడే హెచ్చించాడు యోసేపును. అంటే తర్వాత కొన్ని సంఘటనలు జరిగాయి. యోసేపు జైలు పాలయ్యాడు, జైలు శిక్ష అనుభవించాడు. ఈ విధంగా ఎన్నో సమస్యలు బాధలు పడ్డ తర్వాత అదే దేశంలో పెళ్లి చేసుకొని చక్కగా ఇద్దరు పిల్లలు పుట్టారు. ఇద్దరు బిడ్డలు పుట్టిన తర్వాత పెద్ద కుమారుడు పుట్టినప్పుడు అంటాడు, ఒరే నాన్నా, నేను ఎన్నో బాధలు పడ్డా, నా చిన్ననాటి నుండి నేను ఎన్నో కష్టాలు అనుభవించా, అయితే ఇక్కడ కూడా ఈ ప్రాంతంలో కూడా ఎన్నో బాధలు అనుభవించా. ప్రియా సహోదరి, సహోదరుడా, వాక్యం వింటున్న నీవు కూడా ఎన్నో బాధలు అనుభవించావు కదా. నీ జీవితంలో ఆర్థిక బాధలు, అప్పుల బాధ, పిల్లల వల్ల బాధ, భర్త వల్ల బాధ, రకరకాల బాధలు నువ్వు అనుభవించి ఉండొచ్చు. అవును, ఎందుకంటే మానవులంగా మన జీవితంలో ఆ బాధలు తలుసుకున్నప్పుడు దుఃఖం వస్తుంది, కన్నీరు వస్తుంది, ఏడుపు వస్తుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరి ఆ విధంగా ఎన్నో, నేను కూడా విజయవాడ సేవకు వచ్చినప్పుడు కుటుంబాన్ని విడిచిపెట్టి, తల్లిదండ్రులు విడిచిపెట్టి ఒంటరిగా నేను ఇక్కడున్నప్పుడు మరి నేను ఒక్కడనే కొన్ని సంవత్సరాలు కష్టపడి ఈ ప్రాంతంలో సేవ కొరకు మరి నేనే ఇబ్బందులు పడ్డా, బాధలు పడ్డా. ఈరోజు అన్నీ మర్చిపోయాడు దేవుడు చేశాడంటే, మంచి సంఘాన్ని ఇచ్చాడు, తర్వాత నా కుటుంబాన్ని నడిపించాడు నా దగ్గరికి, మరి బంధువులు నడిపించారు, అన్నవాళ్ళని నడిపించారు, రక్త సంబంధికులు తోడుకొచ్చారు. ఎంత అద్భుతం, దేవునికి స్తోత్రం. యోసేపు చరిత్ర నాకు కూడా గుర్తొస్తుంది. మరి నీ జీవితంలో కూడా ఇలాంటి కష్టాలు అనుభవిస్తున్నావా, బాధలు అనుభవిస్తున్నావా సహోదరి, సహోదరుడా? డోంట్ వరీ, నువ్వు భయపడాల్సిన పని లేదు. దేవుడు నీ బాధను మర్చిపోయేటట్టు చేస్తాడు. నీ బాబుని పెద్ద బాబు పుట్టేలేక యోసేపు అంటాడు, నా సమస్త బాధను నేను మర్చిపోయేటట్లు దేవుడు చేశాడు కదా నువ్వు పుట్టిన తర్వాతని. అతనికి మనషే అని పేరు పెట్టాడు. అంటే మరచుట. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యం వింటున్న సహోదరి, సహోదరుడా, నీ జీవితంలో కూడా ఇలాంటి కష్టాలు అనుభవిస్తున్నావా, నీ జీవితంలో ఇలాంటి శ్రమలు బాధలు అనుభవిస్తున్నావా? అయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఏంటంటే, నీ బాధ మర్చిపోయేటట్టు దేవుడు చేస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అవి మర్చిపో. గతాన్ని తవ్వుకుంటే కొంతమంది నా జీవితంలో ఇదిగో ఎన్నో బాధలు పడ్డానే, ఎన్నో కష్టాలు పడ్డానే, ఏంటి మాటి మాటికి మనకి ఎవరన్నా హాని కలగజేస్తే అదే గుర్తు చేసుకుంటూ అవన్నీ మర్చిపోవాలి. నీకు హాని కలగజేసి 2023లో నేను ఎవరైతే దూషించారో, ద్వేషించారో, నేను అవమానపరచాలని చూస్తారని పగ తీర్చుకోవాలి, కక్ష తీర్చుకోవాలా అన్న ధ్యేయం కాదు మనది. వాటిని మరచిపో. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాటిని మర్చిపోయి ముందున్న వాటి కొరకు వేగిరపడు. నెక్స్ట్ స్టెప్ ఏంటి? ముందు ఏమున్నది? గురి ఎద్దకు పరిగెత్తు. ఆ పరలోకం చేరాలంటే, ఆ గమ్యస్థానం చేరాలంటే వీటిని మర్చిపో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఉదాహరణకు చిన్నపిల్లలు చూడండి. ఆ చిన్నపిల్లలు ఎక్కి ఎక్కి ఏడుస్తుంటారు. ఏదన్నా చిన్న సంఘటన జరిగినప్పుడు తల్లిదండ్రులు తిట్టినా, నన్ను తిట్టేవుగా, నిన్న నన్ను తిట్టేవుగా, నువ్వు అలా మర్చిపోలేరు అనిక ఏడుస్తూ ఉంటారు. దేవుని పిల్లలుగా మన ప్రియ దేవుని బిడ్డలారా, జరిగిపోయిన వాటి గురించి మాటి మాటికి ఎందుకు తలుసుకుంటా, వాటిని మర్చిపో. అందుకే యోసేపు అంటున్నాడు, నేను ఎన్నో బాధలు పడ్డా, దేవుడు నాకు ఈ జీవితంని సంతోషాన్ని ఇచ్చాడు, చక్కగా ఈ ప్రాంతం నాకు వివాహం చేశాడు దేవుడు, నాకు ఇద్దరు బిడ్డలు ఇచ్చాడని. పెద్ద బాబు పేరు మనషే, నా బాధ మర్చిపోతున్నాను. అవును, వాక్యం వింటున్నది సహోదరి, సహోదరుడా, నీ జీవితంలో జరిగిన సంఘటనలన్నీ మర్చిపో. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ వెనకటి స్థితి, వెనకటి బాధ, వెనకటి కష్టాలు ఇవన్నీ మర్చిపో. ముందుకు సాగు. గురి ఎద్దకు పరిగెత్తడానికి ముందుకు సాగు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే మన వెనుక ఏమున్నాయి? వెనుక చూడండి. ప్రైజ్ ద లార్డ్. మార్కు సువార్త 8:33 చదవండి. దేవునికి మహిమ. ఈరోజు నీ వెనుక సాతాను నిన్ను శోధిస్తూ ఉన్నదేమో. అందుకు ఆయన తన శిష్యులకు తిరిగి వారిని చూసి సాతానా, నా వెనుక పొమ్ము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇక్కడ గమనించండి, యేసు ప్రభు శిష్యులతో చెప్తున్నారు, నాకు సిలువ మరణం ఉంది. ఎందుకంటే ఆయన భూలోకానికి మానవుడిగా వచ్చింది, ఎందుకంటే నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టడానికి.
మనందరికీ సర్వమానవాళికి రక్షణ ఇవ్వటానికి ఆయన వచ్చారు. అయితే ప్రభు, నేను చేయాల్సిన పని భూమి మీద సమస్తము నేను ముగించుకున్నాను, ఇక నేను వెళ్తాను, నా యొక్క మరి తండ్రి దగ్గరికి నేను వెళ్ళాలి, నా సమయం ఆసన్నమైంది అని సిలువ మరణానికి వెళ్ళటానికి రెడీగా ఉన్నాయి శిష్యులతో చెప్తున్నారు అన్నారు. శిష్యులు అన్నారు, ప్రభువా, ఆ సిలువ మరణం నీకు ఎన్నటికీ మరి నీకు రాకూడదు కదా, నీకు దూరమవును గాక. వాళ్ళలో పేతురు కంగారుతో తొందరతో, ప్రభువా, నీకు ఆ సిలువ మరణం వద్దయ్యా అన్నాడు. పేతురు అనుకున్నాడు, ప్రభు నన్ను మెచ్చుకుంటాడేమో, ప్రభు నన్ను చూసేవా, నా మీద ఎంత ప్రేమ ఉంది అనుకుంటాడు అని ఉంటాడు అనుకుని ఉండొచ్చు. పేతురు ప్రభు అంటున్నాడు, ఇప్పటి వరకు పేతురు అయితే పేతురు కాదు ఈ మాట అంది, పేతురులో ఉన్న సాతానని గ్రహించి, సాతాను పో, నా వెనకకు పో, పో సైతాన్ అన్నాడు. హల్లెలూయా. మనం కూడా అంతే కదా, ఏదన్నా సమస్య వస్తే మనం ఏమన్నా మాటలు అనుకోని మాటలు ఎవరైనా పో సైతాన్, హల్లెలూయా అంటే నీ వెనుక సాతానుడు ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఈ సాతానుడు ఏం చేస్తాడు, ఎప్పుడు కూడా నిన్ను వెనక లాగుతూ ఉంటాడు. ముందుకు వెళ్ళనీడు, నువ్వు ముందు స్టెప్ వేయాలనుకుంటే, ముందుకు సాగాలనుకుంటే సాతాడు వెనుక లాగుతూ ఉంటాడు. ఈరోజు దేవుడు మాట్లాడుతుంది ఏంటంటే, వెనుక ఉన్న వాటిని మరిచిపోవాలి. నీ వెనుక ఏముందట, సాతానుడు. ప్రైజ్ ద లార్డ్. రెండవదిగా చూడండి, దేవునికి మహిమ. కీర్తనాకారుడు అంటున్నాడు, కీర్తనలు 18:40 ఇక్కడ దావీదు జీవితంలో ఎన్నో ఎంతోమంది శత్రువులు, కడుపు పుట్టిన కుమారు శత్రువు అయ్యారు. సౌలురాజు కూడా ఎన్నోసార్లు దావీదును తరమాలి, దావీదును చంపాలి, దావీదును లేకుండా చేయాలి, నాకంటే దావీదును గణపరుస్తున్నారు, నాకంటే దావీదును పొగుడుతున్నారని కూడా ఎన్నోసార్లు మరి సౌలులో దురాత్మ ప్రవేశించి రకరకాలుగా ఒక దావీదును చంపడానికి ప్రయత్నించాడు. చదవండి అక్కడ, నా శత్రువులు అదిగో ఏం చేస్తారు, నా శత్రువులు వెనుకకు మడుచున్నారు. ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, మోషే ఎర్ర సముద్రాన్ని దాటించడానికి ప్రజలను తీసుకుని వెళ్తున్నప్పుడు వెనుక తరుముతున్నారు ఫరో సైన్యం. ఏమైంది, ఫరో సైన్యం వెనుక తరుముకుంటూ వచ్చారు. మోషే ముందుకెళ్తున్నాడు, వెనుక శత్రువులు. అంటే ప్రియ దేవుని బిడ్డలారా, వెనక మన వెనక శత్రువులు. ఈరోజు ఎన్నో రకాలుగా మనం వెళుతూ ఉంటే రకరకాల మాటలు అనుకునే వాళ్ళు ఉంటారు. అందుకే అంటారు, కుక్కలు ఎన్నో మురుగుతాయని. క్రైస్తవ బిడ్డగా ముందుకు వెళ్ళు, నీ వెనక చూస్తే నేను అవమానపరుస్తున్నారేమో, నీ వెనక నిన్ను దూషిస్తున్నారే. కొన్నిసార్లు మనం కూడా ఏమనుకుంటామంటే బాధపడతాం, చూసేవా నా ముందు బాగానే మాట్లాడారు, నన్ను బాగానే పొగిడారు, నా వెనుక ఎందుకు ఇలా అంటున్నారు. అవును, దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, నీ వెనుక శత్రువు తరుముతూ ఉంటాడు. వాడి పనే అది, నీ మీద నెపాలు మోయిపటం, నీ మీద ఎన్నో రకాల సాడీలు చెప్పటం. చాలామంది ఎలా ఉన్నారంటే మన ముందు మంచిగా ఉండొచ్చు, మన వెనుక రకరకాల మాటలు మాట్లాడతారు. వీళ్ళు ఎవరంటే సాతాను స్వభావం కలిగిన వారు. ఎందుకంటే నిర్గమాకాండం 14:10 కూడా ఇక్కడ ఏమున్నదంటే, ప్రైజ్ ద లార్డ్, అక్కడ చూసినట్లయితే నీ వెనుక శత్రువు తరుముతూనే ఉంటాడు. క్రైస్తవ సోదరి, నీ గురి ఏంటి, నీ గమ్యం ఏంటి, నువ్వు పరిగెత్తు ముందుకే. వాటిని చూస్తే మనం పడిపోతాం, వాటిని చూస్తే మనలో ఆవేశం కలుగుతుంది, బాధ కలుగుతుంది, మన హృదయంలో నెమ్మది ఉండదు. వీటన్నిటిని పట్టించుకోకుండా నీ ప్రయాణం, నీ ప్రయాణం ముందుకే. దేవునికి స్తోత్రం. చదవండి, సమీపించుచుండగా కన్నులెత్తి అదిగో ఐగుప్తులు తన వెనుక వచ్చుట చూసి భయపడుతున్నారు. ప్రియ సహోదరుడా, ఈరోజు నీ వెనుక శత్రువులు తరుముతున్నాను, భయపడొద్దు. నీ గమ్యము, నీ యొక్క పరుగు ముందుకే. దేవునికి స్తోత్రం కలుగును గాక. వెనుక శత్రువులు వచ్చినా ముందు ఎలాంటివి ఉన్నా పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉన్నాడు గనక. దేవునికి మహిమ. నీ ముందున్న గమ్యం కొరకు పరిగెత్తాలి, ప్రభువుకు మహిమ కలుగును గాక. చూడండి ఇక్కడ, వెనుక తరుముతున్నారు, శత్రువులు వెంటాడుతూ ఉంటారు. క్రైస్తవ జీవితంలో అనుక్షణం మనకు శత్రువులే. సైతానుడు ఎన్నో మన మీద నెపాలు. ఎందుకంటే ఈరోజు అలా ఉన్నది, ప్రతిదానికి ప్రతి చిన్నదానికి ఏదో నేరం మోపాలి, ఏదో ఒక విధంగా వీళ్ళు పట్టుకోవాలి, వీళ్ళ మీద తప్పులు చూపాలి, వీళ్ళని ఏదో ఒకటి బురద చల్లాలి రకరకాల. దావీదు జీవితంలో కూడా దావీదు అంత పరిశుద్ధాత్మ పూర్ణుడు, మరి ఒక రాజు అయి ఉండి మరి ఇశ్రాయేలుకు రాజుగా ఉన్న ఈ దావీదును కూడా సొంత కుమారుడండి, అధికారం కోసం, హోదా కోసం, పేరు ప్రఖ్యాతుల కోసం తండ్రిని చంపాలని ప్రయత్నం. చూడండి ఎంత బాధ. ప్రియమైనటువంటి సహోదరుడా, కొడుకే శత్రువై తండ్రిని తరుముతున్నాడు, ఎంత బాధాకరం. అంటే కన్న బిడ్డే తండ్రికి శత్రువు అయిపోయాడు. ఈరోజు అలాంటి వాళ్ళు ఉన్నారు, కన్న తల్లిదండ్రులు కూడా శత్రువులు మారి పిల్లలు ఉన్నారు. తల్లిదండ్రులు ఒరే నువ్వు తప్పునా నా పని చేయకూడదన్నా కూడా శత్రువులుగా మారిపోతున్నారు. ఈరోజు స్నేహితులే శత్రువులు అయిపోతున్నారు. ఎన్ని వింటలే న్యూస్లో సొంత ప్రాణ స్నేహితులు అనుకున్నవాడు పొడిచి చంపినోడు ఉన్నారు.
రోజు ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడు, అందుకే దేవుని వాక్యం ఉంది ఎవరిని నమ్మకూడదని. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనుషులు నమ్ముకున్నది కంటే, రాజును నమ్ముకున్నది కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు గనుక, ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడు జాగ్రత్త. మనుషుల విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. ఎన్నోసార్లు మనల్ని మోసం చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ మీడియా వచ్చిన దగ్గర నుంచి ఎన్నో రకాల మోసాలు. ఇప్పుడు మమ్మల్ని కూడా రకరకాల ఈ టీవీలో వాక్యం కూడా మనం చెప్తున్నప్పుడు కొంతమంది రకరకాల మోసగాళ్ళు ఉంటారు. అయ్యా మీకు 1 లక్ష రూపాయలు ఇద్దాం అనుకుంటున్నా టీవీ పోగ్రా కానీ, లేకపోతే 2 లక్షలు ఇద్దాం అనుకుంటున్నా. మోసాలు, ఎన్నో రకాల అబద్ధపు మాటలు. ప్రైజ్ ద లార్డ్. లేకపోతే నీ అకౌంట్ నెంబర్ చెప్పండి. ఇంకా కొంతమంది అంటారు మీకయ్యా మేమన్నీ పంపిస్తున్నాం, మేము విదేశాల నుండి ఒక అతను మాకు ఫోన్ చేశారు విదేశాల నుండి మీకోసం ఎన్నో రకాలుగా మేము మీ వాక్యం విన్నాం, మీకు కొన్ని ఐటమ్స్ పంపాలనుకుంటున్నాం, మీకు చక్కగా బంగారు బ్రాస్లైటు, తర్వాత మంచి ఆ వాచ్, ఇంకా రకరకాల వస్తువులు పంపిస్తున్నాం, మీకు మనీ ఆర్డర్ బాగా వస్తుంది, మొత్తం కొరియర్లో వస్తాయి అని. మళ్ళీ దానికి డబ్బులు కట్టమని ముందే చూడండి. ఆ నిజంగా పంపాలనుకునే వ్యక్తి అయితే ఈ చూడండి ఆ మోసం ఎలా ఉందో. నిజంగా అన్ని కట్టి పంపిస్తారు. సరే దైవజనుడు పంపించాలి నాకు ఆశీర్వాదం అనుకున్న వ్యక్తి, అయ్యా మళ్ళీ మీరు 20 ఏళ్ళు కట్టండి, 20 ఏళ్ళు పంపిస్తే మీకు ఇది వచ్చేస్తుంది ఇది కట్టండి అంటే, ఆయన పంపించేదేమో ఎక్కువ అమౌంట్లో ఉంది, కొన్ని లక్షల్లో, 20 ఏళ్ళే కదా అంటే మోసం చూడు ఎలా చేస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాంటి మాటలు నమ్మొద్దు, నమ్మి మోసపోవద్దు. చాలా మందిలో దుష్టుడు ఇలా ప్రవేశించి ఈ విధంగా ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా కొంతమంది వాక్యంతోనే మనల్ని మోసం చేస్తూ ఉంటారు. కొంతమంది రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. దేవుని వాక్యాలు నోటి నుండి వాక్యాలు చెబుతూనే, అయ్యా ఇదిగో మీ వాక్యం విన్నానయ్యా, ఇదిగో చాలా నాకు ఈరోజు ఆకలితో ఉందయ్యా, భోజనం నేను పొద్దు నుంచి అన్నం తినలేదయ్యా, కానీ పలానా చోటుకి వెళ్ళాలయ్యా, ఈరోజు చేతుల్లో రూపాయి లేదయ్యా, దేవుడు నిన్నే చూపించాడయ్యా. మోస్తాలు, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా ఏమనంటే కొంతమంది ఇలాంటి మాటలు ప్రకటిస్తూ ఇలాంటి మాటలు చెబుతూ చాలా రకాలుగా మోసాలైపోతున్నాయి ప్రజలలో. ప్రియ దేవుని బిడ్డలారా జాగ్రత్త. ప్రైజ్ ద లార్డ్. దేవుడు ఈ సమయంలో నీతోనే మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. అనవసరంగా ప్రతిదానికి నువ్వు మోసపోతున్నావేమో. ఇది కూడా సాతానుడు వీళ్ళు మోసపరుస్తూ ఉంటాడు. వాడి పని ఏంటి? అవ్వముతో ఏమన్నారు అవ్వతో ఇది నిజమా? ప్రైజ్ ద లార్డ్. వాడి పని మోసగించాలి. వాడు మోసగాడు. ఈరోజు దుష్టుడిలో పడిపోకుండా దేవుడు నిన్ను తప్పించును గాక. హల్లెలూయా. వెనుక ఉన్నవి మర్చిపోవాలి. ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరి సోదరుడా, ప్రభు దగ్గరికి వచ్చావు, వెనుకటి స్థితి ఇంకా జ్ఞాపకం చేసుకుంటున్నావా? కుక్క చూడండి, కుక్క వాంతి చేసుకుని మరలా దాన్ని అదే తింటుంది. ఎందుకు చాలామంది అంటే చీ అనుకుంటారు. కుక్క పేతురు భక్తుడు చెప్తున్నాడు, కుక్క తన వాంతికి తిరిగినట్లుగా. 2 పేతురు 2:22 చదవండి. ఆ కుక్క ఏం చేస్తుంది? వాంతి చేసుకుని దాన్నే తింటుంది. కుక్క తన వాంతికి తిరుగునట్లు కడగబడిన పంది బురదలో దొరినట్లు చూడండి. కుక్క ఏం చేస్తుందట? తన వాంతి తిరిగి మళ్ళా అదే తింటుంది. పంది ఏం చేస్తుంది? ఎంత శుభ్రంగా కడిగినా మరలాది మురిక్కొన్నట్లో పొరలాడుతూ ఉంటుంది. ఎందుకంటే ఒకసారి ఫారిన్ నుండి, అమెరికా దేశం నుండి ఒక వ్యక్తి మన ఇండియా వచ్చారట. ఇండియా వచ్చినప్పుడు ఇండియాలో పందిని చూసి ముచ్చటపడ్డాడు. ఇండియాలో పంది చాలా బాగుంది అది, మరి ఎక్కువ అమెరికాలో ఇతర దేశాల్లో తెల్లగా ఉంటాయి పందులు, మన ఇండియాలో నల్లగా ఉంది కదా పంది, పంది బాగు ఇక్కడ పందులు బాగున్నాయి నల్లగా అని చెప్పేసి వాటిని తీసుకొచ్చి శుభ్రంగా కడిగి దానికి స్నానం చేయించి చక్కగా ఒక బంగారు ముక్కు ఒక బంగారు పోగొట్టు కుట్టి తర్వాత దానికి ఒక బట్టలాగా తుడిగి పందిని తీసుకుని అలాగా బయటకు వాకింగ్కి వెళుతూ అతను కూడా దొరగారు. ఏం చేస్తున్నాడంటే ఆ ఫారినర్ ఏం చేశాడు, పందిని కూడా తీసుకుని వెళ్తున్నారు. అంటే ఇప్పుడు ఈ పందిని చక్కగా శుభ్రంగా కడిగాను, దీన్ని నీట్గా స్నానం చేయించాను, ఇది చక్కగా ఉంది, మంచి బట్టలు వేసి తొడిగాను అనుకుని తీసుకుని వెళ్తుంటే ప్రక్కనే ఒక మురిక్కాలు కనబడిందట. ఈ పందికి ఉద్యమం వచ్చినట్లు. దాని పరిస్థితి ఏంటి? దాని జీవితమే మురికి. మురికిని చూసినప్పుడు అది పొర్లాడింది. వెంటనే ఆ దొరగా ఆయన ఆ ఫారినర్తో వస్తున్న పంది ఆ ఫారినర్ ప్రాణమాలు కూడా ప్రక్కన పెట్టేసేసి దూకేసింది మురిక్కాలు. పొర్లాడుతుందట. శుభ్రంగా స్నానం చేయించాడు, దానికి మంచి బట్టలు వేసినా అది ఇంకా పొరలాడుతుంటే, అయ్యో నేను కడిగానే, నీకు శుభ్రపరిచాను, నీకు మంచి వస్త్రాలు వేసాను, మురిక్కాలు పడిపోతున్నావు, రా రా ప్లీజ్ కమ్ అంటుంటే అది రావట్లా, అది రావట్లా, నువ్వు రా పైకెక్కి ఒడ్డుకెక్కి అంటే నాకు ఇదే బాగుంది. ఎందుకు? దాని పరిస్థితి, తన జీవితం, దాని మురికి స్థితి, అది ఎంత శుభ్రంగా కడిగినా మరలా వెనుకడి స్థితికి వెళ్ళిపోయింది. ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరుడా, నీ జీవితంలో ఈరోజు ప్రభు దగ్గరికి వచ్చావు, కడగబడ్డావు, ప్రభు రక్తంలో కడగబడ్డావు, పరిశుద్ధపరచబడ్డావు,
మరలా వెనక తిరగొద్దు. ప్రైజ్ ద లార్డ్. ఇదివరకు రోజుల్లో మోసగాడి నేను హింసకుడిని. పౌలు అంటాడు మొదటి తిమోతి 1:12, పూర్వం నేను హింసకుడను, దూషకుడను, హానికరుడైన నన్ను క్రీస్తు పని కొరకు ఆయన నిలబెట్టుకున్నాడు. ఎందుకంటే పూర్వం హింసకుడే, హానికరుడే, చాలామందికి ఇబ్బంది పెట్టాడు, క్రైస్తవుల్ని దూషించాడు, అవమానపరిచారు, క్రైస్తవులు లేకుండా చేద్దామనుకున్నాడు, మరి కత్తి పట్టుకున్నాడు, క్రైస్తవులు చంపాలనుకున్నాడు, ఎంతోమందిని చంపాడు కూడా. కానీ దేవుడు అతనితో మాట్లాడిన తర్వాత, దేవునికి స్తోత్రం, ఒకరోజు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ కత్తి పట్టుకున్న వ్యక్తి మరి బైబిల్ పట్టుకున్నాడు. కత్తి పట్టుకున్న వ్యక్తి కరుణ చూపు, కరుణను ప్రకటించాడు. ఒకప్పుడు హింసకుడు, అందుకే అంటాడు నేను పూర్వ హింసకుడను. ఎందుకంటే ఈ రోజుల్లో కూడా చాలామంది తెలియక, దేవుని ప్రేమ తెలియక నిన్ను దూషిస్తుంటారు, నేను అవమానపరుస్తూ ఉంటారు. లేకపోతే ఏదో ఇది ఒక మతం అనుకుంటారు, ఇది ఒక మార్గం అని తెలియదు. మతం మార్చుకున్నావా, మతంలోకి వెళ్ళిపోయావా, ఇందులోంచి దిగిపోయావా? ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళకి చెప్పండి ఇది ఒక మతం కాదు, నేను ఎన్నుకున్నది ఒక మంచి మార్గం. ప్రైస్తవులారా, క్రైస్తవం ఏం బోధిస్తుందండి? నిన్ను దూషించిన వాడిని క్షమించమని చెప్తుంది, అంతేగాని హాని చేయి, కత్తితో పొడిచేయి, వాడిని చంపమని చెప్పటలా. దీనికి కూడా క్రైస్తవుల మీద బురద జల్లటం, క్రైస్తవులు రకరకాల హింసించటం, ఎన్నో రకాల దూషణ మాటలు, అవమానకరాలు, ఇప్పుడు ఎన్ని రకాలుగా చూడండి, ఆ యూట్యూబ్లో చూస్తుంటే ఎన్ని రకాలుగా క్రైస్తవులు ఎన్నో బురదలు జల్లుతూ ఉంటారు. ఏం చేస్తుంది క్రైస్తవం? ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలు మంచిని ప్రకటిస్తున్నారు, మంచిని మంచిగా ఉండమని చెప్తున్నారు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. మరి ఇప్పుడు వీళ్ళకి శత్రువులు అయిపోతున్నారు చాలామంది. అయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ఇంకా నీ జీవితంలో పూర్వ పరిస్థితిని వాటిని మర్చిపో, ఇంకా అదే గుర్తు చేసుకో మాకు, ఒకప్పుడు నేను ఎలా ఉన్నానే, అయ్యో చూడండి ఈ ఇస్రాయేలులు ఐగుప్తు నుండి మోసే వారిని, ఎన్నో రకాల ఐగుప్తులు కష్టాలు పడితే, ఐగుప్తులు బాధలు పడితే వాళ్ళని బయటకు తీసుకొచ్చేసి వాళ్ళని విడిపించి బానిసత్వం నుండి బయటకు తీసుకొస్తే ప్రతిదానికి మోసే మాకు ఐగుప్తే బాగుంది, అనవసరంగా తీసుకొచ్చావు, అక్కడ సమాధులు లేవని ఇక్కడ తీసుకొచ్చావు, ఐగుప్తులో మంచి మంచి పదార్థాలు మాకు దొరికాయి కదా, చూసావా ఇక్కడ మాంసం లేదు, నీళ్లు లేవు. మోషే మీద ప్రతి విషయములు సనగటం మాటలండి. 20 లక్షల మంది పైగా ఉన్నారు, మరి ఇంతమందికి భోజనం పెట్టాలంటే ఎన్ని రకాల చూడండి, ఒక 100 మందికి భోజనం పెట్టాలంటే ఎంత అల్లాడిపోతాం. మరి 1000 మందికి భోజనం పెట్టడానికి మేము జనవరి 1కి 1000 మంది భోజనం పెట్టడానికి ఒక నెల నుంచి ప్లాన్, వీళ్ళకి మరి భోజనాలు ఏర్పాటు చేయాలంటే మరి ఏమేమి కావాలా, ఏమి సరుకులు తేవాలి, ఏమేమి చేయాలి అని మేము నెల రోజుల నుండే ప్లాన్ చేసుకున్నాం. అలాంటిది 20 లక్షల మందికి మరి మోషే ఒక్కడు ఎలా, కనీసం ఒక్కడికైనా గ్రహింపు ఉందా? ఇంకా ఆ వెనకటి స్థితిని ఎత్తుకొస్తున్నారు. అదే బాగుంది ఐగుప్తు, అక్కడే బాగుంది మోషే అనవసరంగా మమ్మల్ని తీసుకొచ్చాడని. ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరి సోదరుడా, వారు అందుకనే వారు కణాన్ని చేరకుండానే మార్గంలోని అరణ్యంలోని రాలిపోయే రాకులు రాలినట్లు. అవును, ఈరోజు సనుగుతున్న ఆ సేవకుల మీద కూడా వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా జాగ్రత్త, దేవునితో మాట్లాడుతున్నాడు. వెనుక ఏముందటే కా శత్రువు. ప్రైజ్ ద లార్డ్. మరి వెనుక సాతాను ఉందని నేర్చుకున్నా, వెనుక శత్రువు ఉన్నాడని నేర్చుకున్నా, దేవునికి మహిమ కలుగుని గాక. ఇంకా నీ వెనుక ఏమున్నాయి? మరణం ఉన్నది, జాగ్రత్త. ప్రైజ్ ద లార్డ్. వీటన్నిటిని విడిచి ముందుకు వెళ్ళు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వెనుక పరిస్థితిలో పరిగెత్తొద్దు. మరి ఓర్ప జీవితంలో కూడా ఎంతో రకాలుగా, మరి నయోమి ఉంటుంది, రూతు, ఓర్పాలు ఇద్దరిని చూస్తే అంటుంది ఇద్దరికి, అమ్మ మీరు దయచేసి ఇంకా మరి మీ భర్తలు లేరు, నా భర్త లేరు, నా కడుపును బట్టి ఇద్దరు కుమారులు చనిపోయారు కదా, నా భర్త కూడా చనిపోయారు, ఇక మరి నేను ఎలా పోషించాలి మిమ్మల్ని, దయచేసి వెళ్ళిపోండి, మీరు వెళ్ళిపోండి అంటే వా మరి రూతు అంటది, అత్తయ్య దయచేసి నన్ను వెళ్ళిపోమనద్దు, ఈ కష్ట సమయంలో బాధలు నేను విడిచి నేను ఎక్కడికి వెళ్ళగలను, నీ జనమే నా జనం, నీ ప్రజలే నా ప్రజలు, నువ్వు ఎక్కడికి వెళ్తావు నేను అక్కడికి వస్తా, మరణము తప్ప మళ్ళీ ఏది ఎడబాపు. చూడు ఎంత చక్కని మాట, ప్రైజ్ ద లార్డ్. అంటే అలాంటి టైంలో వృద్ధాప్యములు అత్తకు ఆసరాగా ఉండాలని రూతు ఒక జ్ఞానముతో ఆలోచిస్తుంది. ప్రైజ్ ద లార్డ్. ఓర్ప అయితే అలా లేదు, నాకెందుకులే, నేను వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటా, నా జీవితాన్ని నేను చూసుకుంటా, మరలా నేను విడిచి వచ్చి నా దేశానికి వెళ్ళిపోతా, నా ప్రాంతానికి వెళ్ళిపోతా, నా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతా. కానీ రూతు ఒకప్పుడు మోయాబీ రాలు, రూతు ఓర్ప ఇరువురు కూడా మోయాబు దేశానికి చెందినవాళ్ళు. అయితే రూతు నిజదేవుని తెలుసుకుంది ఇక్కడికి వచ్చిన తర్వాత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. తన అత్తగారి దగ్గర కుటుంబంలో చక్కగా నిజదేవుని గుర్తెరిగింది, నిజదేవుని స్తుతిస్తుంది, నిజదేవుని ఆరాధిస్తుంది. అప్పుడు రూతులో ఒక ఆనందం. ప్రైజ్ ద లార్డ్. నేను నిజదేవుని తెలుసుకున్నాను, నిజ ప్రేమను తెలుసుకున్నాను, కాబట్టి నన్ను వెనక్కి వెళ్ళనొద్దు మోయాబీలు. ఎందుకంటే మోయాబీలు పాపమాల పుట్టిన సంతతి, వీళ్ళు
మరి లోతు ద్వారా వచ్చిన సంతానం. ప్రైజ్ ద లార్డ్. లోతు పెద్ద కుమార్తె ద్వారా ఈ మోయాబులు పుట్టారు, మీ అందరికీ తెలుసు. అయితే అక్కడ తప్పు జరిగింది, అందువల్ల వీళ్ళు వ్యభిచారం. దేవుడు వాళ్ళు ప్రోత్సహించాల. చూడండి, చాలామంది తెలియక అనుకుంటారు, ఇక పొరపాటును ఇక్కడ జరిగిన విషయంలో మోయాబులు పుడితే దేవుడు ఆ యొక్క ప్రజలను అసహించుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు ఓర్పా ఏం చేసిందంటే, మళ్ళీ తిరిగి నా స్వదేశం వెళ్ళిపోతా, నేను ఆరాధించిన దేవుడి దగ్గరికి వెళ్ళిపోతా. కానీ ప్రియమైనటువంటి సహోదరి, ఈరోజు నువ్వు అన్ని విడిచిపెట్టి ప్రభు దగ్గరికి వచ్చావు కదా, మళ్ళీ వెనుక తిరుగుతున్నావా? జాగ్రత్త, హల్లెలూయా. వెనుక పాపం ఉంది. ప్రైజ్ ద లార్డ్. మరి చూడండి, ఈరోజు నీ జీవితంలో ఆ వెనుక స్థితి కొరకు ఎందుకు పరిగెత్తుతావు? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. లోతు కుటుంబంతో దేవుడు చెప్పారు, అయ్యా వెనుక నాశనం ఉంది, జాగ్రత్త. సోదొమ గొమొర్ర పట్టణం అంతా పాడైపోయింది, చిన్నపిల్లలు, యవనస్తులు, వృద్ధులు, వెనుక నాశనం, వెనుక అక్కడ ఎంతో ఆ యొక్క పట్టణం అంతా పాడైపోతుంది, అగ్నితో కాలిపోతుంది. దేవుడు అన్నాడు, వెనుకకు చూడకుండా వెళ్ళమంటే మరి అక్కడ లోతు భార్య వెనుకకు తిరిగింది. క్రైస్తవ సోదరి, వెనుకు చూడొద్దు. దేవుడు చెప్పాడు, దేవుడు చెప్పిన తర్వాత వెనుకు తిరగొద్దు అంటే వెనుకు తిరగకుండా ముందుకు వెళ్ళు. ప్రైజ్ ద లార్డ్. వెనుకకు నాశనం ఉంది, అయితే వెనుకు తిరిగి చివరికి ఉపస్తంభం అయిపోయింది. క్రైస్తవ సోదరి, సోదరుడా, వెనుక ఏముందని చెప్తున్నావు? శత్రువులు ఉన్నారు, వెనుక సాతానుడు ఉన్నారు, వెనుక ఇంకా నాశనం ఉంది. ఈరోజు వాటి నుంచి నువ్వు ముందుకు వెళ్ళాలి. నీ గురి, నీ గమ్యస్థానం పరలోకం. ప్రైజ్ ద లార్డ్, దేవునికి మహిమ. ముందు ఉన్న వాటి కొరకు పరిగెత్తు వేగముగా. ముందున్నాయి పరలోక రాజ్యం. ముందు ప్రభు నేను ఆదుకోవటాన్ని రమ్మని పిలుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ముందు తన దూతను నీకు పంపిస్తున్నాడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, నా దూతను నీకు ముందుగా పంపుతున్నాను అన్నాడు. అవును, మరి ఆ ముందున్న వాటి కొరకు వేగిరపడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే దేవుని వాక్యం, నాగటి మీద చేయబెట్టి వెనుక తట్టు చూచువాడు నా రాజ్యానికి పాత్రుడు కాడన్నాడు. ఈరోజు నాగటి మీద చేయబెట్టావు, దేవుని వైపు చూస్తున్నావు, దేవుని ముందుకు సాగరి, వెనక తట్టు చూడవద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దయచేసి వాక్యం వింటున్న ప్రియమైనటువంటి దేవుని పెట్టలారా, ఇప్పటి వరకు వాక్యం విన్నావు కదా. పౌలు జీవితంలో ఏమంటున్నాడు, అందుకే వెనుకున్న వాటినన్నీ మర్చిపో, ముందున్న వాటి కొరకు పరిగెత్తు. వెనుక జరిగిపోయిన వాటిని గురించి పదే పదే తలుసుకొని దుఃఖపడుతున్నావా? గత సంవత్సరంలో జరిగిపోయిన వాటి గురించి విచారిస్తున్నావా? దుఃఖపడుతున్నావా? వేదన చెందుతున్నావా? దేవుడు మాట్లాడుతున్నాడు, వాటిని మర్చిపో, ముందున్న వాటి కొరకు వేగిరపడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హెబ్రీ పత్రిక 12 అధ్యాయం ఉంది కదా, మరి వాటన్నిటిని మర్చిపోయి విశ్వాసమును కత్తి దాన్ని కొనసాగించువాడైన యేసు వైపును చూస్తానని. అవును, కాబట్టి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా, నీకు స్తోత్రము చెల్లిస్తున్నాను ఆయన. ఈ యొక్క సమయంలో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు. వెనుక ఉన్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడమంటున్నా. అవును నాయన, మా జీవితములు ముందున్న వాటి కొరకు వేగిరపడే మనస్సును దయచేయండి. ఇదిగో దేవా, వాక్యం విన్న ప్రతి బిడ్డ దీవించబడును గాక అని ప్రార్థన చేస్తున్నాను. ఎవరు వేదనలో ఉన్నారు, ఇప్పుడే వారిని దర్శించమని ప్రార్థన చేస్తున్నాను. ఎవరు దుఃఖములో ఉన్నారు, ఏస్తున్నవారు దుఃఖము నాట్యముగా మారును గాక. రోగగ్రస్తులుగా ఉన్నారు వారికి విడుదల కలుగును గాక, స్వస్థత కలుగును గాక, క్షేమము కలుగును గాక అని ప్రార్థన చేస్తూ సమస్త మహిమా ఘనత ప్రభావం మీరు పొందుకోమని, దేవవాక్యం విన్న ప్రతి బిడ్డను దీవించమని ఏస్తున్నామని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వర్తమానం మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉంది కదా. దేవునికి మహిమ. ఇక ఆలస్యం ఎందుకు? మీ సంతోషాన్ని మాకు తెలియపరచనండి. మా అడ్రస్, పాస్టర్ చందోలు మోషే, మన్నా ప్రార్థనా మందిరం, లంబాడీపేట, రాములు వీధి. నా ఫోన్ నెంబర్ 9703467777. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఎనీ టైం మీరు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు. మరి చాలామంది వాక్యము స్టార్ట్ అయినప్పుడు ఫోన్ చేస్తూ ఉంటారు. దయచేసి వాక్యం పూర్తిగా వినండి. వాక్యం విన్న తర్వాత దేవుడు మీతో మాట్లాడితే మీరు ఎప్పుడైనా ఆ నెంబర్ నోట్ చేసుకోండి. ఒక డైరీ మీద ఎక్కడో పేపర్ మీద రాసుకొని తర్వాత కాల్ చేయండి. మీరు ఫ్రీగా ఉన్న సమయంలో, ఒకవేళ నేను బిజీగా ఉన్నాననుకో, మీటింగ్స్లోనో ఎక్కడ ప్రేయర్లో ఉన్నాననుకో, ఆ తర్వాత అయినా ఆ నెంబర్ చూసి నేను చేస్తాను. దేవుని మీరు ఒకసారి ఫోన్ లిఫ్ట్ చేయకపోతే తర్వాత ఆయన బిజీలో ఉన్నారని నెక్స్ట్ ఆయన ప్రయత్నం చేయండి. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మీకోసం నేను మా ప్రార్థన బృందం ప్రార్థిస్తాం. అంత మాత్రమే కాదండి, మాకు యూట్యూబ్ ఛానల్ ఉంది. మా వాక్యాలు ఇంకా ఎన్ని ఎక్కువగా మీరు వినాలనుకుంటే దయచేసి మా యూట్యూబ్ ఛానల్ పేరు చందోలు మోషే అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత మా వాక్యాలన్నీ వస్తాయి. అప్పుడు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా అనేక మందికి మా ఛానల్ పరిచయం చేయండి. దేవునికి మహిమ. అంత మాత్రమే కాదు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పరిచర్య ఎంతో భారంతో మేము కొనసాగిస్తున్నాం. ఇంతవరకు ప్రభువు మాకిచ్చిన వాగ్దానాన్ని బట్టి ఈ యొక్క పరిచర్య ముందుకు తీసుకెళ్తున్నాం. దేవుడు మీతో మాట్లాడితే తప్పకుండా
మీ వంతు మీ సహాయ సహకారాలు అందించగలరు. ఈ టీవీ ప్రోగ్రాంకి మేము కూడా స్పాన్సర్ చేద్దాం, మేము కూడా పారిభాగస్తులు అవుతాం. 2024లో మాకు ఆశీర్వాదం రావాలనుకుంటే తప్పకుండా మీరు మమ్మల్ని సంప్రదించండి, మేము దీని వివరాలు తెలియపరుస్తాం. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, పరలోక రాజ్యంలో మీకు దీనికి రెట్టింపు ఆశీర్వాదాలు ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యూ. దయచేసి మరి మా కోసం కూడా ప్రార్థన చేయండి, ఈ కార్యక్రమాలు ఇంకా ముందుకు వెళ్ళాలని మా కోసం మీరు ప్రార్థన చేయండి. మరి త్వరలో మరి నెక్స్ట్ మరి సింగపూరు, మలేషియా, ఇండోనేషియా దేశాలు వెళ్తున్నా. నా ప్రయాణం కొరకు కూడా మీరందరూ ప్రార్థించగలరు. దేవునికే మహిమ. గాడ్ బ్లెస్ యూ. దేవునికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. ఆమేన్.